హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నోకియా క్యూఎల్ఈడి, మోటోలో క్యూఎల్ఈడి, ఈ రెండింటిలో ఏ టీవీ తీసుకోవాలని దాని గురించి అయితే మీకు కన్ఫ్యూజన్ అయితే ఉందని అయితే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కామన్ క్వశ్చన్స్ అయితే వేస్తున్నారనమాట. సో నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. మరి నోటోలో క్యూఎల్ఈడి తీసుకోవాలా, మోటోలో క్యూఎల్ఈడి తీసుకోవాలా, తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి, మరి దీనికంటే బెటర్ క్యూఎల్ఈడి టీవీ ఉందా అనే దాని గురించి అయితే మనం ఈ యొక్క వీడియోలో చర్చించుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వ్యూస్ కౌంట్ అనేది తక్కువైతే ఉంది, అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వ్యూస్ కౌంట్ అనేది ఎక్కువైతే ఉంది. సో మీరు ఏదో ఒకటి చెప్పుకోవాలనుకుంటే, అరే నా సబ్స్క్రైబర్స్ ఇంత ఉన్నారని చెప్పుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు నా తరఫున రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఎవరైనా చేయకపోయినట్లయితే ఫ్రెండ్స్, అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. అలా జాయిన్ అవుతాయి ఇప్పుడు జరగబోతున్న ఈ యొక్క సేల్స్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోతున్న సేల్స్ కానీ అన్ని మీకైతే అక్కడ పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మరి ఇంకా వన్ డే అయితే ఉంది, రేపు ఫస్ట్, ఎల్లుండి సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ యొక్క బిగ్ బిలియన్ అలాగే విధంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అన్నమాట. హరియ కింద అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్, అండ్ డైరెక్ట్ జాయిన్ అవ్వండి. లేదు అన్నట్టయితే షివ్ టేక్ డీల్స్ అని అయితే టైప్ చేయండి, మన ఛానల్ లోగో కనబడుతుంది, ఆ లోగో ఉన్న దాంట్లో మీరు అయితే జాయిన్ అయితే అయిపోండి అనమాట. ఫస్ట్ అయితే వీడియో అయితే చేయలేను కానీ నేను అక్కడ ఖచ్చితంగా ఏవైతే సేల్స్ అనేవి తక్కువ ప్రైజ్లో అయితే ఉంటాయి కాబట్టి నేను అక్కడ ఖచ్చితంగా అయితే మీకు అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను అనమాట. వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. మీరు చూస్తుంది షివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నోకియా నుంచి క్యూఎల్ఈడి టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు, అలాగే మోటోల నుంచి మోటోల రవి క్యూ సిరీస్లో క్యూఎల్ఈడి టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈరోజు మన వీడియోలో ఈ రెండు టీవీల గురించి మనం మాట్లాడుకుందాం, కంపారిజన్ అయితే చేయబోతున్నాం. నాకు ఈ రెండు టీవీలు చూస్తున్నట్లయితే అంటే స్పెసిఫికేషన్ రాసేటప్పుడు నాకు అనిపించింది ఏందో తెలిసిన, నాకు ఒక సినిమా అయితే గుర్తుకొచ్చింది, అదే హలో బ్రదర్ సినిమా అయితే గుర్తుకొచ్చింది అనమాట. ఇద్దరు నాగర్జులు అయితే ఉంటారు, వాళ్ళని గుర్తుపడడం కూడా చాలా కష్టం. చిన్న యాక్టివిటీలో వీళ్ళైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ నేమ్స్ కూడా తీసుకుని అయితే వచ్చారు కానీ, బట్ ఒక్కొక్క దగ్గర కొంచెం బెటర్ అయితే ఉంది ఒక టీవీ, అంతే తప్పించి ఇక్కడ వేరేది ఏమైతే లేదు. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఇవన్నీ ఓకే ఉంటాయి. చూద్దాం మరి ఈ యొక్క కంపారిజన్లో మనం అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. మోటోలో అలాగే నోకియా ఈ రెండు టీవీలు మనకు క్యూఎల్ఈడి టీవీస్ అనమాట. ఇక్కడ సైజెస్ గురించి మాట్లాడుకోవాలంటే రెండు మోటోల నుంచి అలాగే నోకియా నుంచి మనకు 55 inches అండ్ 50 inches క్యూఎల్ఈడి టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నోకియా క్యూఎల్ఈడి అలాగే మోటోలో క్యూఎల్ఈడి డిజైన్ నుంచి మాట్లాడుకోవాలంటే అల్ట్రా థిన్ బెజల్లెస్ డిజైన్తో అయితే తీసుకుని అయితే వచ్చారు. ప్లాస్టిక్ బాడీ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేయడం అయితే జరిగింది, అలాగే మెటల్ స్టాండ్తో తీసుకుని అయితే వచ్చారు. మోటోలో రివ్యూ క్యూ సిరీస్లో అండ్ మెటల్ స్టాండ్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే ఉంటుంది, క్యూ సింబల్ తోటి అయితే డిజైన్ చేసిన మాదిరిగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనకు డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. లుక్స్ అండ్ డిజైన్ విషయంలో సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు టీవీలు. మరి డిస్ప్లే ప్యానల్ గురించి మనం మాట్లాడుకుందాం. మోటరోలా అండ్ నోకియా ఈ రెండు టీవీల యొక్క డిస్ప్లే ప్యానల్ వచ్చేసరికి 8BP+FRC VA డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి ఈ యొక్క క్యూఎల్ఈడి టీవీస్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. 400 nits బ్రైట్ నిట్ సపోర్ట్ అయితే ఉంటుంది, 5000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది, 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ విత్ MEMC సపోర్ట్ అయితే ఉంటుంది ఈ రెండు నోకియా నుంచి వచ్చిన క్యూఎల్ఈడి టీవీస్కి, మోటరోలా క్యూఎల్ఈడి టీవీస్కి అనమాట. అలాగే మరి డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క రెండు టీవీలలో డిస్ప్లే ఫీచర్ విషయంలో నోకియా అండ్ మోటరోలాలో SDR10 సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం గామా పిక్చర్ ఇంజిన్ 2.2 అయితే వాడడం అయితే జరిగింది. దీనివల్ల మనకు బెటర్ క్లారిటీగా అండ్ షార్పర్ ఇమేజ్ అయితే కనబడుతుంది, కలర్ కాంట్రాస్ట్ కూడా బెటర్గా అయితే ఉంటుంది. అందులో ఇది VA ప్యానల్ కాబట్టి బ్లాక్ లెవెల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ బ్లాక్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళు అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి సౌండ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ రెండు టీవీల్లో. నోకియా క్యూఎల్ఈడి టీవీస్లో అలాగే మోటోలా క్యూఎల్ఈడి టీవీస్లో సేమ్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది, 60 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ నోకియా క్యూఎల్ఈడి టీవీస్లో వచ్చేసరికి దీన్ని డిజైన్ చేసింది సౌండ్ బై JBL అనమాట. అలాగే హార్మన్ ఆడియో EFX వచ్చేసరికి ఇది ఒక ట్యూనింగ్ కంపెనీ అనమాట. సో వాళ్ళతో జతగట్టి వీళ్ళైతే ఈ యొక్క సౌండ్ టెక్నాలజీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క ట్యూనింగ్ ఏ విధంగా అయితే ఉంటుంది, 6 algorithm సెటప్స్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క సౌండ్ సిస్టంలో. దానివల్ల ఏంటంటే మనకు బెటర్గా, లౌడ్గా అలాగే క్లియర్గా మనకు ఆడియో అనేది వినపడే విధంగా వీళ్ళైతే చేశారని చెప్తున్నారు. ట్విన్ స్పీకర్ సెటప్ అలాగే ట్విటర్ సెటప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట రెండు టీవీలలో. మోటోలో క్యూఎల్ఈడిలో వచ్చేసరికి యాంపి సౌండ్ ఎక్స్ ప్రో టెక్నాలజీని అయితే యూజ్ అయితే చేశారు. ఇక్కడ JBL అదేవిధంగా హార్మన్ EFX టెక్నాలజీ యూజ్ చేస్తే ఇక్కడ యాంపి సౌండ్ ఎక్స్ ప్రో టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే
ట్విన్ స్పీకర్ సెటప్ అండ్ ఫీటర్ సెటప్ అయితే ఉంటుంది. రెండు టీవీస్లలో అంటే 50 ఇంచెస్ 55 ఇంచెస్ సైజెస్లో వచ్చేసరికి 2 స్పీకర్ సెటప్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఏ విధంగా అయితే మనకు ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. నోకియా క్యూఎల్ఈ మోటోరోలా క్యూఎల్ఈలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అది కూడా రియల్టీకి సంబంధించిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ని 1.1 గిగర్స్ క్లాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. జీపీ విషయంలో G31 MP2 GPUని అయితే యూ అయితే చేశారనమాట. ప్రాసెసర్ విషయంలో కొంచెం అప్డేటెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది రెండు క్యూఎల్ఈడి టీవీస్లో అనమాట ఫ్రెండ్స్. అండ్ మనకు గేమింగ్ ఆడేటప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఆప్టిమైజేషన్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. 2 GB RAM అయితే ఉంటుంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది నోకియా క్యూఎల్ఈలో మోటోరోలా క్యూఎల్ఈడి టీవీస్లో అనమాట. మోటోరోలా క్యూఎల్ఈడిలో నోకియా క్యూఎల్ఈలో వచ్చేసరికి ఓఎస్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మన గూగుల్ క్రోమ్ క్యాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో డేటా సేవర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అలాగే మనకు అన్ని యాప్స్ సపోర్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క ఆండ్రాయిడ్ 11 అనేది సపోర్ట్ అయితే చేరుతుంది. ప్లే స్టోర్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం అన్ని యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ యూట్యూబ్ ఇలాంటి యాప్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్గా మన కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ల్యాండ్ పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఎథర్నెట్ పోర్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లో అన్ని కనెక్టివ్ ఆప్షన్ తోటి బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అయితే తీసుకుని వచ్చారనమాట ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఈ రెండు టీవీల యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, మరి ఈ రెండు టీవీల యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 50-55 ఇంచెస్ రెండు క్యూఎల్ఈడి టీవీస్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ సేమ్ ప్రైస్ కూడా సేమ్ అయితే ఉండడం అయితే జరిగింది. నోకియా క్యూఎల్ఈడి మోటోరోలా క్యూఎల్ఈడి 50 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి 49,999 అయితే ఉంది. అండ్ 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి నోకియా క్యూఎల్ఈడి మోటోరోలా క్యూఎల్ఈడి వచ్చేసరికి 54,999 అయితే ఉంది. ఇక్కడ ప్లస్ వచ్చేసరికి మనకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ ఆఫర్స్ మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కానీ అలాగే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ మీరు యూజ్ చేసినట్టయితే up to 1,790 rupees అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఏ విధంగా అయితే తీసుకుని వచ్చారు రెండు టీవీలలో ఏ టీవీ తీసుకోవాలని దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం లేదు, చిన్నగా నేనైతే చెప్తాను సింపుల్ విషయం. ఈ రెండు టీవీల డిస్ప్లే ప్రకారం మాత్రం ఇక్కడ చేంజెస్ అయితే ఉండదన్నమాట. 400 nits బ్రైట్ నిట్స్ అయితే ఉంటుంది అండ్ విఐ ప్యానల్తో తీసుకుని అయితే వచ్చారు. కాంట్రాస్ట్ రేషియో కూడా 5000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ తేడా అయితే గామా పిక్చర్ ఇంజన్ 2.2 తోటి తీసుకుని అయితే వచ్చారు. ఎన్హాన్స్మెంట్ కోసం సేమ్ ప్రాసెసర్ గ్రాఫిక్ ప్రాసెసర్ అయితే ఉంది అండ్ సేమ్ గ్రాఫిక్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం వీలైతే తేడా అయితే లేదు. మనం ఈ రెండు టీవీలో పిక్చర్ కోసం తీసుకోవాలనుకుంటే మీరైతే ఏది తీసుకున్నా పర్వాలేదు. మరి ఆడియో పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు నోకియా కొంచెం బెటర్గా ఉంటుందేమో అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అన్నట్లయితే ఫ్రెండ్స్, ఇది సౌండ్ బై JBL, అదేవిధంగా హార్మన్ ఆడియో ఈఎఫ్ఎక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. 6 algorithm సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు. కొంచెం ట్యూనింగ్ అనేది బెటర్గా చేసే ఉంటారు, కంపల్సరీ మ్యాక్సిమం చేసే ఉంటారు. సో లిటిల్ బిట్ మరి సౌండ్ కూడా కొంచెం కావాలి అనుకున్నట్లయితే నోకియాకి అయితే వెళ్ళండి. లేదు మీరు గేమింగ్ ప్రాసెసర్ అయితే దీంట్లో కూడా అయితే యూ అయితే చేశారు, అదే విధంగా డిస్ప్లే ప్రకారం కూడా మనకు బెటర్ అయితే ఉంది. అండ్ మీకు గేమింగ్ ఆడేటప్పుడు మనకు గేమ్ ప్యాడ్ అయితే కావాలి కదా, సో ఇక్కడ మన గేమ్ ప్యాడ్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. సో మీరు గేమింగ్ లవర్స్ అండ్ పిక్చర్ లవర్స్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ ఓకే, మనీ సౌండ్ బార్ యూజ్ చేసుకుంటే డాల్బీ అట్మాస్ యూజ్ చేసుకుంటా అన్నట్లయితే మోటోరోలా క్యూఎల్ఈడి టీవీస్ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంతే, ఇంతకంటే ఏమైతే లేదు. సింపుల్గా మనం అయితే ఈజీగా అర్థం చేసుకొని ఈ రెండు టీవీలో ఏదో ఒకటి అయితే తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదన్నమాట నోకియా క్యూఎల్ఈడి అలాగే మోటోరోలా క్యూఎల్ఈడి యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కంపారిజన్ అనమాట. మరి ఈ రెండు టీవీలలో మరి ఏ టీవీ తీసుకోవాలైతే అనుకుంటున్నారనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియాలో షేర్ అయితే చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. మీ టీవీల యొక్క లింక్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకో వీడియోలో మీ ముందుంటే అప్పటి వరకు బై బై, సీ యు, టేక్ కేర్.